సుమన్ ఒక డబ్బున్నవాళ్ల అమ్మాయి. తనకి పేదవాళ్లతో మాట్లాడడం కూడా నచ్చేది కాదు. తనకి పేదవాళ్లంటే చిరాకు. తను ధనవంతురాలి కూతురని గర్వపడేది. సుమన్ వాళ్ల ఇంట్లో శివాని అనే ఒక లేడీ పనిచేస్తూ ఉండేది. తనకొక కూతురుండేది. ఆమె పేరు కుసుమ. కుసుమ చాలా టాలెంటెడ్ అలాగే నిజాయితీ గల అమ్మాయి. ఒకరోజు సుమన్ ఇంట్లో పార్టీ జరుగుతుంది. సుమన్ తన ఫ్రెండ్స్ అందర్నీ పిలుస్తుంది. కానీ తను కుసుమ్ని మాత్రం రావద్దని చెప్తుంది. కుసుమ, రాత్రికి మా ఇంట్లో పార్టీ ఉంది, నువ్వు మీ మమ్మీతో కలిసి ఇక్కడికి రావద్దు. ఏమైంది మేడం, నేనెందుకు రాకూడదు? నేను కూడా పార్టీ చూడాలి. లేదు లేదు, నువ్వు రాకూడదు. నువ్వు పేదరాలివి, పేదవాళ్లకు అసలు నా పార్టీలో స్థానమే ఉండదు. కుసుమ తన మొహాన్ని దిగులుగా పెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇంట్లో కూడా తను దిగులుగా కూర్చుంటుంది. అంతలో అక్కడికి శివాని వస్తుంది. కుసుమ, ఏమైందమ్మా, నువ్వెందుకింత దిగులుగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, సుమన్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంది, నాకు వాళ్ళ పార్టీ చూడాలనుంది. వాళ్ళు చాలా మంచి మంచి వేర్వేరు రకాల వంటకాలు తింటారు, అంటే బర్గర్, పిజ్జా, మోమోస్, చౌమీస్, నాకు కూడా అవన్నీ కావాలి. చూడమ్మా, మనం ఇవన్నీ తినలేమమ్మా, మన దగ్గర అంత డబ్బు లేదు. కానీ నువ్వేమీ కంగారు పడకు, నేను నీకోసం చాలా రుచికరమైన వంటకాలు చేసి పెడతాను. సుమన్ వాళ్ల ఇంట్లో పార్టీ జరుగుతుంది. వాళ్ల ఇంటికి చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు. తినడానికి చాలా మంచి మంచి పదార్థాలు ఆర్డర్ చేస్తారు, అంటే బర్గర్, పిజ్జా, పనీర్. అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తుంటారు. పార్టీ కాబట్టి శివాని పనిచేసి అలసిపోతుంది. మరుసటి రోజు శివానికి ఆరోగ్యం పాడవుతుంది. కుసుమ, ఇవాళ నాకు ఒంట్లో అస్సలు బాగోలేదమ్మా, నువ్వు ఒక పంచే సుమన్ వాళ్ళింటికి పనిచేయడానికి వెళ్ళు, నాకు ఒంట్లో బాగోలేదని తనతో చెప్పు. కుసుమ పనికి వెళ్తుంది. కుసుమను చూసి సుమన్ మొహం మార్చుకుని ఇలా అంటుంది. కుసుమ, నిన్న పార్టీలో చాలా ఎంజాయ్ చేశాం, మేమందరం కలిసి చాలా సరదాగా గడిపాం. ఇది నిజంగా చాలా మంచి విషయం. పార్టీ అంటే మరి ఎంజాయ్ చేయాలి కదా. ఆ, పార్టీలో కొంచెం ఆహారం మిగిలింది, నువ్వు దాన్ని తీసుకువెళ్ళు, మర్చిపోకుండా తిను. ఎందుకంటే ఫుడ్ అంత రుచిగా లేదు, అందుకని ఎవరు తినలేదు. కానీ అది పాచిపోయి ఉంటుంది కదా. అయితే ఏమైంది, మీ పేదవాళ్ళకి అదే ఎక్కువ కదా, మీలాంటి వాళ్లకు అటువంటి భోజనం దొరకడమే కష్టం. మీరైతే ఇవే కదా తింటారు, అన్నం, పప్పు, చపాతీలు. అసలు మీకు బర్గర్, పిజ్జా, చౌమీస్, ఈ స్టాండర్డ్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? నిన్నటిది తినేసేయ్, నాకు ఆకలిగా లేదులే, అందుకని నువ్వైనా తినేసేయ్, నీకు కూడా గుర్తుండిపోతుంది. కుసుమ మిగిలిన భోజనం తీసుకుని ఇంటికి వెళ్తుంది. వాళ్లమ్మకి జరిగిన విషయమంతా చెప్తుంది. ఏం పర్వాలేదు కుసుమ, దాన్ని నువ్వు నాకివ్వు. భోజనాన్ని ఎప్పుడూ కూడా అవమానించకూడదమ్మా, భోజనం అదృష్టవంతులకే దక్కుతుంది. ఏం పర్వాలేదు, నిన్నటిదైతే మాత్రం ఏమైంది, నేను దీంతో నీకోసం ఒక స్పెషల్ డిష్ తయారు చేస్తాను. ఆ తర్వాత నువ్వు అస్సలు తెలుసుకోలేవు ఏది నిన్నటి భోజనం, ఏది ఇవాల్టిది అని. శివాని ఆ భోజనాన్ని కిచెన్ లోకి తీసుకువెళ్తుంది. చాలా రుచికరమైన భోజనం తయారు చేస్తుంది. కుసుమ దాన్ని తిని ఇలా అంటుంది. ఇది చాలా రుచికరంగా ఉందమ్మా, నువ్వు భోజనానికి ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చావు. నీ చేతుల్లో ఏదో మాయుంది, నువ్వు ఎందుకు పనికిరాని భోజనాన్ని కూడా ఎంతో రుచిగా చేయగలిగావు. ఇప్పుడు నాకు ధనవంతుల భోజనం అసలు అవసరం లేదు, ఎందుకంటే అంతకంటే రుచికరమైన భోజనం మా అమ్మ స్వయంగా చేయగలదు. ఒక పని చెయ్యమ్మా, నువ్వు ఒక రెస్టారెంట్ని తెరవచ్చు కదా. కుసుమ, మన దగ్గర అంత డబ్బు ఎక్కడుందమ్మా, మనం కడుపు నింపుకోవడానికే చాలా కష్టపడాల్సి వస్తోంది, అదే చాలా ఎక్కువ. చూడమ్మా, నేను నీకు మీ నాన్నకి కడుపు నిండా భోజనం పెట్టగలిగితే అదే నాకు చాలమ్మా. కొన్ని రోజుల తర్వాత అదే ఊర్లో రెసిపీ కాంపిటీషన్ జరుగుతుంది. అందులో సుమన్, శివాని ఇద్దరూ పాల్గొంటారు. శివాని తన టాలెంట్తో గెలుస్తుంది. అప్పుడే సుమన్కి తన తప్పేంటో అర్థమవుతుంది. తను ఇలా అంటుంది. నన్ను క్షమించండి ఆంటీ, మీరు పేదవాళ్ళని మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను కదా, మీరు పేదవాళ్ళయ్యుండి గొప్పవాళ్ళు, నేను డబ్బులున్నా కూడా పేదదాన్ని. మీరు ప్రతిదాన్ని ఎంతో చక్కగా మాడిఫై చేయగలరు, కానీ నాకసలు వంట చేయడమే రాదు. ఏం పర్వాలేదమ్మా, నువ్వు కూడా చక్కగా వంట చేయగలుగుతావు, చూస్తూ ఉండు. నువ్వు ఎవరిని అవమానించకుండా ఉంటే చాలు, ముఖ్యంగా మనం తినే ఆహారాన్ని. శివాని పోటీలో గెలిచిన తర్వాత స్వయంగా రెస్టారెంట్ ఓపెన్ చేస్తుంది. తను తన పద్ధతిలో అక్కడ కొత్త కొత్త వంటకాలను తయారు చేస్తుంది. అవన్నీ వచ్చేవాళ్లకి చాలా నచ్చుతాయి. ఒకరోజు కుసుమ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావమ్మా, అందుకని నువ్వు రెస్టారెంట్ని నడపడంతో పాటు అందరికి వంటలు నేర్పించొచ్చు. ఎందుకంటే సుమన్ లాంటి వాళ్ళకి వంట పెద్దగా రాదు కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటారమ్మా.
అవును కుసుమ, నువ్వు సరిగ్గా చెప్పావు. మాలాంటి ఆడపిల్లలకి ఆంటీ వంట చేయడం నేర్పించాల్సిందే. నేను కూడా మీలాగే వంట చేయాలని అనుకుంటున్నాను. మీరు నాకు నేర్పిస్తారు కదా? సరే సరే, నేను మీకు కుకింగ్ క్లాసెస్ చెప్తాను. మీకు వంట బాగా చేయడం నేర్పిస్తాను. తర్వాత మీరందరూ రుచిగా వంట చేయడం నేర్చుకుంటారు. దానివల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా మెప్పు పొందుతూ ఉంటారు. ఒక ఆడపిల్లకి వంట చేయడం తప్పకుండా రావాలి. ఇది తనకి అన్నింటికంటే గొప్ప గుణం అవుతుంది. ఇప్పుడు శివాని కొంతమందికి కుకింగ్ కూడా నేర్పిస్తుంది. దానివల్ల శివాని సంతోషిస్తుంది. తను ఎంతో హుషారుగా తన కుటుంబంతో కలిసి ఉంటుంది. శివాని క్లాస్ తీసుకుని పిల్లలకి వంట చేయడం నేర్పిస్తుంది. దానికి డబ్బులు కూడా తీసుకోదు. ఇక శివాని గురించి చర్చలు నగరమంతా జరుగుతాయి. రెస్టారెంట్కి ఎంతో మంది భోజనానికి వస్తారు. ఎవరికైతే వంట చేయడం రాదో వాళ్లందరూ శివాని దగ్గర వంటలు నేర్చుకుంటారు. కొంతమందైతే శివాని దగ్గర వంట చేయడం నేర్చుకుని వంటల పోటీల్లో ప్రైజులు కూడా గెలుచుకుంటారు. సుమన్ ఒక డబ్బున్న వాళ్ల అమ్మాయి. తనకి పేదవాళ్లతో మాట్లాడడం కూడా నచ్చేది కాదు. తనకి పేదవాళ్లంటే చిరాకు. తను ధనవంతురాలి కూతురని గర్వపడేది. సుమన్ వాళ్ల ఇంట్లో శివాని అనే ఒక లేడీ పనిచేస్తూ ఉండేది. తనకొక కూతురుండేది. ఆమె పేరు కుసుమ. కుసుమ చాలా టాలెంటెడ్, అలాగే నిజాయితీ గల అమ్మాయి. ఒకరోజు సుమన్ ఇంట్లో పార్టీ జరుగుతుంది. సుమన్ తన ఫ్రెండ్స్ అందర్నీ పిలుస్తుంది. కానీ తను కుసుమ్ని మాత్రం రావద్దని చెప్తుంది. కుసుమ, రాత్రికి మా ఇంట్లో పార్టీ ఉంది. నువ్వు మీ మమ్మీతో కలిసి ఇక్కడికి రావద్దు. ఏమైంది మేడం? నేనెందుకు రాకూడదు? నేను కూడా పార్టీ చూడాలి. లేదు లేదు, నువ్వు రాకూడదు. నువ్వు పేదరాలివి. పేదవాళ్లకు అసలు నా పార్టీలో స్థానమే ఉండదు. కుసుమ తన మొహాన్ని దిగులుగా పెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇంట్లో కూడా తను దిగులుగా కూర్చుంటుంది. అంతలో అక్కడికి శివాని వస్తుంది. కుసుమ, ఏమైందమ్మా? నువ్వెందుకింత దిగులుగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, సుమన్ వాళ్ళింట్లో పార్టీ ఉంది. నాకు వాళ్ళ పార్టీ చూడాలనుంది. వాళ్ళు చాలా మంచి మంచి వేర్వేరు రకాల వంటకాలు తింటారు. అంటే బర్గర్, పిజ్జా, మోమోస్, చౌమీస్, నాకు కూడా అవన్నీ కావాలి. చూడమ్మా, మనం ఇవన్నీ తినలేమమ్మా. మన దగ్గర అంత డబ్బు లేదు. కానీ నువ్వేమీ కంగారు పడకు. నేను నీ కోసం చాలా రుచికరమైన వంటకాలు చేసి పెడతాను. సుమన్ వాళ్ల ఇంట్లో పార్టీ జరుగుతుంది. వాళ్ల ఇంటికి చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు. తినడానికి చాలా మంచి మంచి పదార్థాలు ఆర్డర్ చేస్తారు. అంటే బర్గర్, పిజ్జా, పనీర్. అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తుంటారు. పార్టీ కాబట్టి శివాని పనిచేసి అలసిపోతుంది. మరుసటి రోజు శివానికి ఆరోగ్యం పాడవుతుంది. కుసుమ, ఇవాళ నాకు ఒంట్లో అస్సలు బాగోలేదమ్మా. నువ్వు ఒక పంచే, సుమన్ వాళ్ళింటికి పనిచేయడానికి వెళ్ళు. నాకు ఒంట్లో బాగోలేదని తనతో చెప్పు. కుసుమ పనికి వెళ్తుంది. కుసుమను చూసి సుమన్ మొహం మార్చుకుని ఇలా అంటుంది. కుసుమ, నిన్న పార్టీలో చాలా ఎంజాయ్ చేశాం. మేమందరం కలిసి చాలా సరదాగా గడిపాం. ఇది నిజంగా చాలా మంచి విషయం. పార్టీ అంటే మరి ఎంజాయ్ చేయాలి కదా. ఆ పార్టీలో కొంచెం ఆహారం మిగిలింది, నువ్వు దాన్ని తీసుకువెళ్ళు. మర్చిపోకుండా తిను. ఎందుకంటే ఫుడ్ అంత రుచిగా లేదు, అందుకని ఎవరు తినలేదు. కానీ అది పాచిపోయి ఉంటుంది కదా. అయితే ఏమైంది? మీ పేదవాళ్ళకి అదే ఎక్కువ కదా. మీలాంటి వాళ్లకు అటువంటి భోజనం దొరకడమే కష్టం. మీరైతే ఇవే కదా తింటారు, అన్నం, పప్పు, చపాతీలు. అసలు మీకు బర్గర్, పిజ్జా, చౌమీస్, ఈ స్టాండర్డ్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? నిన్నటిది తినేసాయి. నాకు ఆకలిగా లేదులే, అందుకని నువ్వైనా తినేసాయి. నీకు కూడా గుర్తుండిపోతుంది. కుసుమ మిగిలిన భోజనం తీసుకుని ఇంటికి వెళ్తుంది. వాళ్లమ్మకి జరిగిన విషయమంతా చెప్తుంది. ఏం పర్వాలేదు కుసుమ, దాన్ని నువ్వు నాకివ్వు. భోజనాన్ని ఎప్పుడూ కూడా అవమానించకూడదమ్మా. భోజనం అదృష్టవంతులకే దక్కుతుంది. ఏం పర్వాలేదు. నిన్నటిదైతే మాత్రం ఏమైంది, నేను దీంతో నీకోసం ఒక స్పెషల్ డిష్ తయారు చేస్తాను. ఆ తర్వాత నువ్వు అస్సలు తెలుసుకోలేవు ఏది నిన్నటి భోజనం, ఏది ఇవాల్టిది అని. శివాని ఆ భోజనాన్ని కిచెన్ లోకి తీసుకువెళ్తుంది. చాలా రుచికరమైన భోజనం తయారు చేస్తుంది. కుసుమ దాన్ని తిని ఇలా అంటుంది. ఇది చాలా రుచికరంగా ఉందమ్మా. నువ్వు భోజనానికి ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చావు. నీ చేతుల్లో ఏదో మాయ ఉంది. నువ్వు ఎందుకు పనికిరాని భోజనాన్ని కూడా ఎంతో రుచిగా చేయగలిగావు. ఇప్పుడు నాకు ధనవంతుల భోజనం అస్సలు అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే రుచికరమైన భోజనం మా అమ్మ స్వయంగా చేయగలదు. ఒక పని చెయ్యమ్మా, నువ్వు ఒక రెస్టారెంట్ని తెరవచ్చు కదా. కుసుమ, మన దగ్గర అంత డబ్బు ఎక్కడుందమ్మా? మనం కడుపు నింపుకోవడానికే చాలా కష్టపడాల్సి వస్తోంది. అదే చాలా ఎక్కువ. చూడమ్మా, నేను నీకు మీ నాన్నకి కడుపు నిండా భోజనం పెట్టగలిగితే అదే నాకు చాలమ్మా.
కొన్ని రోజుల తర్వాత అదే ఊర్లో రెసిపీ కాంపిటీషన్ జరుగుతుంది. అందులో సుమన్, శివాని ఇద్దరు పాల్గొంటారు. శివాని తన టాలెంట్ తో గెలుస్తుంది. అప్పుడే సుమన్ కి తన తప్పేంటో అర్థమవుతుంది. తను ఇలా అంటుంది, నన్ను క్షమించండి ఆంటీ, మీరు పేదవాళ్ళని మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను కదా. మీరు పేదవాళ్ళు అయ్యుండి గొప్పవాళ్ళు. నేను డబ్బులున్నా కూడా పేదదాన్ని. మీరు ప్రతిదాన్ని ఎంతో చక్కగా మోడిఫై చేయగలరు, కానీ నాకు అసలు వంట చేయడమే రాదు. ఏం పర్వాలేదమ్మా, నువ్వు కూడా చక్కగా వంట చేయగలుగుతావు, చూస్తూ ఉండు. నువ్వు ఎవరిని అవమానించకుండా ఉంటే చాలు, ముఖ్యంగా మనం తినే ఆహారాన్ని. శివాని పోటీలో గెలిచిన తర్వాత స్వయంగా రెస్టారెంట్ ఓపెన్ చేస్తుంది. తను తన పద్ధతిలో అక్కడ కొత్త కొత్త వంటకాలను తయారు చేస్తుంది. అవన్నీ వచ్చేవాళ్లకి చాలా నచ్చుతాయి. ఒకరోజు కుసుమ అక్కడికి వచ్చి ఇలా అంటుంది, నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావమ్మా, అందుకని నువ్వు రెస్టారెంట్ ని నడపడంతో పాటు అందరికి వంటలు నేర్పించొచ్చు. ఎందుకంటే సుమన్ లాంటి వాళ్ళకి వంట పెద్దగా రాదు కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటారమ్మా. అవును కుసుమ, నువ్వు సరిగ్గా చెప్పావు. మాలాంటి ఆడపిల్లలకి ఆంటీ వంట చేయడం నేర్పించాల్సిందే. నేను కూడా మీలాగే వంట చేయాలని అనుకుంటున్నాను. మీరు నాకు నేర్పిస్తారు కదా? సరే సరే, నేను మీకు కుకింగ్ క్లాసెస్ చెప్తాను, మీకు వంట బాగా చేయడం నేర్పిస్తాను. తర్వాత మీరందరూ రుచిగా వంట చేయడం నేర్చుకుంటారు. దానివల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా మెప్పు పొందుతూ ఉంటారు. ఒక ఆడపిల్లకి వంట చేయడం తప్పకుండా రావాలి. ఇది తనకి అన్నింటికంటే గొప్ప గుణం అవుతుంది. ఇప్పుడు శివాని కొంతమందికి కుకింగ్ కూడా నేర్పిస్తుంది. దానివల్ల శివాని సంతోషిస్తుంది. తను ఎంతో హుషారుగా తన కుటుంబంతో కలిసి ఉంటుంది. శివాని క్లాస్ తీసుకుని పిల్లలకి వంట చేయడం నేర్పిస్తుంది. దానికి డబ్బులు కూడా తీసుకోదు. ఇక శివాని గురించి చర్చలు నగరమంతా జరుగుతాయి. రెస్టారెంట్కి ఎంతో మంది భోజనానికి వస్తారు. ఎవరికైతే వంట చేయడం రాదో వాళ్లందరూ శివాని దగ్గర వంటలు నేర్చుకుంటారు. కొంతమందైతే శివాని దగ్గర వంట చేయడం నేర్చుకుని వంటల పోటీల్లో ప్రైజులు కూడా గెలుచుకుంటారు.